టూ నమస్కారం, నా పేరు జి రాజు. వనపర్తిలో ఒక ప్రధాన పత్రికలో జర్నలిస్ట్గా పనిచేస్తున్నాను. అలాగే మహానుభావుడు ఎస్ఆర్ శంకరన్ స్ఫూర్తి వేదిక ప్రతినిధిగా కూడా వనపర్తిలో పనిచేస్తాను. మేము మీ ముందుకు రావడానికి ఒకే ఒక అంశంతో ముందుకు వచ్చాను. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వము ఎంతోమందివి ఇవాళ ప్రత్యేక దినోత్సవాలుగా ప్రకటిస్తుంది. ఈ దేశంలో బహుశా మనం చెప్పుకోదగిన అత్యంత నిజాయితీ పరుల్లో, బడుగు బలహీన వర్గాలకు పనిచేసిన వ్యక్తుల్లో శంకరన్ గారు అగ్రగణ్యులు. కలెక్టర్ స్థాయిలో, సిఎస్ స్థాయిలో ఇంకా అత్యున్నతమైన పదవులు అనుభవించి, సౌకర్యాలు అనుభవించేందుకు, సంతోషంగా విలాసవంతమైన జీవితం గడిపేందుకు అన్ని వనరులు అవకాశాలు పుష్కలంగా ఉన్నా, వాటిని ఏమాత్రం కూడా దరి చేర్చుకోకుండా నిరుపేద ప్రజల కోసమే తన జీవితాన్ని త్యాగం చేసినటువంటి వ్యక్తి ఎస్ఆర్ శంకరన్ గారు. ఒక రెండు జత బట్టలు, అంతంత మాత్రంగానే బ్యాంకు బ్యాలెన్స్ తప్ప మరి ఏది లేనటువంటి, ఏది లేకుండా ప్రజలే పరమావధిగా, వారి బాగుపడితే తానే బాగుపడినట్లుగా భావించి జీవితం అంతా దారపోసినటువంటి అంబేద్కర్ వారసుడు శంకరన్ గారు. ఇవాళ శంకరన్ గారి జయంతిని ప్రభుత్వం పబ్లిక్ సర్వెంట్ డేగా ప్రకటించాల్సిన అవసరం ఉందని మేము చాలా స్పష్టంగా డిమాండ్ చేస్తున్నాం. ఇవాళ త్యాగం చేసి, పోరాటం చేసి ప్రజల కొరకు బతుకుతున్న నాయకులు కానీ, అధికారులు కానీ సమాజంలో దాదాపు కరువయ్యారు. అలా ఉన్న సమాజంలో ఎలాంటి వ్యక్తులను కూడా మనం గుర్తించకపోతే అది భవిష్యత్తు తరాలకే పెనుముప్పుగా మారే ప్రమాదం. ఇవాళ ఎస్ఆర్ శంకరన్ గారు తమిళనాడుకు చెందిన వ్యక్తి కదా, మన తెలంగాణ ప్రభుత్వం ఎందుకు ప్రకటించాలనే వాదన కూడా తెరపైకి రావచ్చు. నేనేమంటా ఉన్నానంటే, మొదట మనం భారతీయులం. భాషలు వేరైనా, ప్రాంతాలు వేరైనా భారతీయులం. ఒకే తల్లి భారతిని పుట్టిన వాళ్ళం. ఒకే తల్లి భారతికి సేవ చేయాలనుకుంటున్న వాళ్ళం. ఒకే రాజ్యాంగం ఒరుగున ఉన్న వాళ్ళం. ఒకే ప్రజల కోసం బతుకుతున్నామని చెప్పుకుంటున్న మనకి ప్రాంతాలు ఎందుకు, విద్వేషాలు ఎందుకు? ప్రాంతాలు విద్వేషాలు ఆయా ప్రజల డిమాండ్లను బట్టి ఉండొచ్చు, దాన్ని కాదని. కానీ మహనీయ వ్యక్తుల యొక్క దినోత్సవాలు జరుపుకునేందుకు కూడా వాటిని అడ్డం పెట్టడం అనేది చాలా సరైనది కాదు. భారతదేశంలో నిజాయితీగా సేవలు అందించి ఈ దేశంలో సత్యం రావడానికి, ఎన్నో అద్భుతమైన పథకాలు రావడానికి పనిచేసినటువంటి శంకరన్ విగ్రహాన్ని 2011 అక్టోబర్ 7వ తేదీన పౌర హక్కుల నేత ప్రొఫెసర్ జి హరగోపాల్ నేతృత్వంలో వనపర్తిలో ఏర్పాటు చేయడం మీ అందరికీ తెలిసింది. నేనేమంటా ఉన్నాను, శంకరన్ జయంతి గారిని ఇలా పబ్లిక్ సర్వెంట్ డేగా ప్రకటించి, ఆ రోజు ఎంఆర్ఓ కానివ్వండి, ఆర్డీఓ కానివ్వండి, కలెక్టర్ కానివ్వండి, ఆ పై స్థాయి అధికారులు కానివ్వండి, ఇంకా అవసరమైతే మంత్రులు ఎవరైనా కానీ, ఒక దళిత గిరిజన వాళ్ళు బస చేసి ఆ వార్డు రూపురేఖలు మార్చేందుకు ఒక ప్రణాళిక తీసుకొని, అక్కడ ప్రజల సమస్యలు తెలుసుకొని, అక్కడే నిద్రించి ఉండేందుకు ఈ పబ్లిక్ సర్వెంట్ డే శంకరన్ గారి జయంతి అనేది ఒక అద్భుతమయంగా ఉంటుంది. ప్రభుత్వానికి ఆదర్శంగా ఉంటుంది, అధికారులు కూడా స్ఫూర్తి పొందుతారనే విషయాన్ని ప్రభుత్వం గ్రహించి శంకరన్ జయంతిని పబ్లిక్ సర్వెంట్ డేగా ప్రకటించాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మా వాదనకు మీరందరూ కూడా సపోర్ట్ చేయాల్సిన అవసరం ఉంది. శంకరన్ గారిని స్మరించుకోవడం అంటే ఒక నిజాయితీని స్మరించుకోవడం, ఒక మానవీయతను స్మరించుకోవడం, ఒక నైతికతను స్మరించుకోవడం. అలాంటి వ్యక్తి డేను ప్రభుత్వం పబ్లిక్ సర్వెంట్ డేగా ప్రకటించేందుకు చొరవ తీసుకొని ముందుకు రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీతో సెలవు తీసుకున్నాను.